కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ఏదైతే ఉందో దాని కారణంగా ప్రజా రవాణా అయితే కాస్తంత అస్తవ్యస్తంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే ఎందుకంటే ఒక రకంగా ప్రయాణాలు సురక్షితం కాదు అని చెప్పినా సరే అత్యవసర ప్రయాణాలకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి అని అది క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి ఇప్పుడు చాలా వరకు బస్ సర్వీసులు సిటీ బస్ సర్వీసులు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇంకా అంతర్ రాష్ట్రాలకు సంబంధించిన బస్ సర్వీసులు అది కూడా ఆర్టీసీ బస్సులు అయితే ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ ప్రైవేట్ బస్సుల సేవలు అయితే కొనసాగుతున్నాయి పూర్తిగా ప్రైవేట్ సర్వీసులు అందుబాటులోకి రావడంతో ప్రజలు కాస్తంత రిలీఫ్ పొందారనే చెప్పాలి ఎందుకంటే ప్రయాణాలకు పెద్దగా ఇప్పుడు ఇబ్బందులు అయితే లేవు ఆటంకాలు అయితే ఏమి లేవు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవే ప్రైవేట్ సర్వీసులు రేపు పండగ సమయాల్లో కూడా ఎందుకంటే పండగ సీజన్ రాబోతోంది ఈ పండగ సమయాల్లో ఇవే బస్సులు సరిపోతాయా లేదా ఒక పక్క ఆర్టీసీ నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రయాణికులు సురక్షితంగా గమ్యానికి చేరుకునే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నారట ఇప్పటి అందిస్తున్న సర్వీసులతో పాటు అదనంగా మరొక ఎనిమిది వందల సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి ఉంచబోతున్నాము అని చెప్పి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది దీంతో ఇప్పుడు రాబోయే పండగ సీజన్లో ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కాకపోతే ముందుగానే రిజర్వేషన్లు కూడా ఓపెన్ చేయబోతున్నారు ఎందుకంటే వచ్చేది దసరా దీపావళి ఆ తర్వాత క్రిస్మస్ తర్వాత సంక్రాంతి వరుస పండగలే ఇక నుంచి సో ఇటువంటి టైంలో ఖచ్చితంగా బస్సుల రద్దీ పెరుగుద్ది ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుద్ది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న బస్సుల కంటే బస్ సర్వీసుల కంటే అదనంగా ఎనిమిది వందల సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాము అనేది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం చెప్పింది ఒక రకంగా ఇది ప్రయాణికులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి